మసాలా ప్రాన్స్ కి కావాల్సిన పదార్థాలు రొయ్యలు 250 గ్రాములు జీలకర్ర అర స్పూన్ ఆవాలు 1/2 స్పూన్ పచ్చి మిరపకాయ ముక్కలు 1 స్పూన్ ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు టమాటా ముక్కలు 1/2 కప్పు కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు కారం 1 స్పూన్ నిమ్మకాయ సగం ముక్క పసుపు అర స్పూన్ గరం మసాలా పొడి 1 స్పూన్ ఉప్పు తగినంత మసాలా ప్రాన్స్ తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రొయ్యలు కొద్దిగా ఉప్పు పసుపు కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి పాన్ వేడయ్యాక అందులో నూనె వేసి కలుపుకున్న రొయ్యల మిశ్రమం వేసి కొద్దిసేపు వేయించుకొని ఒక బౌల్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అదే పాన్ లో మరికొద్దిగా నూనె ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు వేగనివ్వాలి ఉల్లిపాయలు వేగాక పసుపు కారం గరం మసాలా పొడి టమాటా ముక్కలు రుచికి సరిపడా ఉప్పు కరివేపాకు వేసి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి మసాలా బాగా ఉడికాక ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలు కూడా వేసి కలుపుకొని అర ముక్క నిమ్మకాయ రసం కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే అద్భుతమైన సౌత్ ఇండియన్ స్టైల్ మసాలా ప్రాన్స్ రెడీ.